జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతక్క వెంకటాపురం మండలాల్లో ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజలు సీతక్కకు కోలాటంతో బోనంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రచారంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ అభ్యర్థులు పాల్గొన్నారు. అమ్మ అట్లమ్మ చేతులు అడ్డం పెట్టకండి. దయచేసి ముందుకు రాని సమస్యలు మీరు ప్రధాన ముఖ్యమైన ప్రధాన అంశాలు గుడి కట్టించింది మీరే న్యాయంలో. మళ్ళీ గుడి కాంపౌండ్ కట్టేది కూడా మీ బాధ్యత అని మీ చేతుల మీద పెడుతున్నాం. అది మాకు ప్రధానంగా నీటి నీటి సమస్య ఒకటి ఉంది. ఆ తర్వాత రహదారులు కూడా ఈ మా గిల్లి గిల్లి రహదారులు కూడా ఉన్నాయి. అదొక సమస్య. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మా 540 సర్వే గల భూమిలో మీరు గతం మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అప్పటి నుంచి నరేట్ల బేరు గారి ఆధ్వర్యం నుంచి కూడా మేము అప్పటి నుంచి మాకు పొడి భూముల పట్టాల విషయంలో కూడా తిరుగుతున్నాం. చాలా కష్టపడుతున్నాం అక్కడ. ఆ సమస్య కూడా మీరు దృష్టి తీసుకొచ్చినా తీసుకెళ్లారు. కాకపోతే మనకు అప్పుడు ప్రభుత్వం పైన లేకపోవచ్చు. ఇప్పుడు కాబోయే ప్రభుత్వం మనదే. మీరు ఇక్కడ ఎమ్మెల్యే కాబోతున్నారు. అది అక్షరాల ఒక ఆదివాసీ ఆడబిడ్డగా మీకు మాటిస్తున్నాం ఖచ్చితంగా. దీనికి సమస్యక మళ్ళీ ఒక రెండవది ఏంటంటే మా గిరిజన విద్యా వికాస కేంద్రం ఉన్నటువంటి బడి మా ఈ ఊళ్ళో ఉన్నటువంటి ఈ వాళ్ళలో ఉన్నటువంటి బడులన్నీ కూడా నష్టమే. మా బడి స్థితిలావస్థలో చేరుకున్నాం. ఇది ఈ సమస్యను ఆ బడిని కూడా ఐటీడీ అధికారులకు కూడా చేరవేసినాం. వాళ్ళు కంటి చూపు మీద తుడిచిపెట్టకపోయింది తప్ప దాన్ని కూడా పరిష్కరించే దాఖలా లేవు. బడి కూడా దానికో గోడ లేదు, కిటికీ లేదు, దర్వాజ లేదు. అన్ని బట్టలు అన్ని నడుతున్నాయి. మనకి ఇక్కడ నుంచి పోయి దాన్ని సపరేట్గా ఇవాళ దానివల్ల మాకు కూడా నష్టపోయింది. ఎందుకు నష్టపోయిందంటే ఇవాళ అక్కడ మా 40 మంది పిల్లలు చదువుకుంటే దానికో ఆయా ఉండు ఒక టీచర్ ఉండు. మన దగ్గర కూడా పిల్లలు పీజీ చేసిన వాళ్ళు బీడ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా కూడా చదువు చెప్పే వాళ్ళు ఉన్నారు, చదువుకునే పిల్లలు కూడా ఉన్నారు. ఆ సమస్య కూడా మీ దృష్టి తీసుకొస్తాను. ఇవన్నీ కూడా మాకు ఎల్లవేళ మాకు అందుబాటులో ఉండి మాకు ఇవన్నీ కూడా చేసి మీకు మాకు మీరు మనక మాకు హామీస్తే మీ వెనక ఉండి మేమైతే వీరాన అభిమానులం. నీకు వీరాభిమానులుగా ఒక మాట చెప్తున్నాక ఇది మాత్రం ఖచ్చితంగా